Hi friends, Teja Business Ideas YouTube channel ki swagatam. Takku pettubadito edaina vyaparam prarambhinchali ani meeru aalochistu unte na channel nunchi vache business idealu miss kaakunda undadaniki mana channel ni subscribe cheskondi alage pakkane unna bell symbol ni activate cheskondi. Meeru edaina oka manchi business kosam search chestunnara, edaina business start cheyalani chustunnara, meeru udyogam chestu edaina business cheyalani anukuntunnara, ledha gruhinulu business cheyalani anukuntunnara. మీకు బెస్ట్ వేయండి యూమార్ట్ స్మార్ట్ షాప్. కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్నా లేదంటే ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న ఎవరికైనా సరే బెస్ట్ వే యూమార్ట్ స్మార్ట్ షాప్. యూమార్ట్ స్మార్ట్ షాప్ ఇప్పటి వరకు ఫ్రాంచైజ్ తీసుకున్న వారు ఎంత హ్యాపీగా బిజినెస్ చేస్తున్నారో యూమార్ట్ స్మార్ట్ షాప్లో ప్రొడక్ట్ కొన్న ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ కస్టమర్. అసలు ఈ యూమార్ట్ స్మార్ట్ షాప్ ఏంటి? మాకు వివిధ రకాల బిజినెస్లోని 2 దశాబ్దాల అనుభవం ఉందండి. ఈ అనుభవాన్ని అంతా మిక్స్ చేసి ఒక బంచ్ ఆఫ్ బిజినెస్ గా యూమార్ట్ స్మార్ట్ షాప్ గా మీ ముందుకు తెస్తున్నాం. ఇందులో 14 సెక్టార్లోని ప్రొడక్ట్ వైజ్ బిజినెస్ ఉంటే 3 సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్లు ఉంటాయి. మరి యూమార్ట్ లక్ష్యం ఏంటి, యూమార్ట్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి, యూమార్ట్ యొక్క ఫ్రాంచైజ్ వివరాలు ఇవన్నీ పూర్తిగా తెలుసుకుందాం. మన దేశంలోని 80% పైగా ప్రజలు దిగువ మరియు మధ్యతరగతి సంబంధించిన వారే. సో వీరు ఏదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఆ ప్రొడక్ట్ రీజనబుల్ ప్రైస్ లో ఉండాలి, మరియు క్వాలిటీ కూడా ఉండాలి. ఈ 2 యూమార్ట్ స్మార్ట్ షాప్ లో లభిస్తాయన్నమాట. ఎవరైనా ప్రొడక్ట్ ఆన్లైన్ లో సెర్చ్ చేసినా ఆఫ్లైన్ లో సెర్చ్ చేసినా అతి తక్కువ ధరకే యూమార్ట్ లో లభించాలి. ఇది యూమార్ట్ లక్ష్యం. అంతేకాదండి, ఈ రోజుల్లో ఏదో ఒక రకమైన బిజినెస్ చేస్తే అది గెటిన్ అవ్వదు, ఏదో ఒక సెక్టార్ ని పట్టుకుంటే. సో ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ కి ఏదో ఒక సెక్టార్ లోని మనం బిజినెస్ చేస్తే అలాంటి బిజినెస్ పక్క పక్కన పెట్టేస్తారు. సో మన యూమార్ట్ స్మార్ట్ షాప్ లోని 14 సెక్టార్ లో బిజినెస్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రొడక్ట్ ఎవరైనా కొనుగోలు చేయడానికి వచ్చినా ఇంకా అనేక రకాల ప్రొడక్ట్స్ మన వద్ద లభిస్తాయి. కాబట్టి మరిన్ని ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రీజనబుల్ ప్రైస్ లో లభిస్తాయి. కాబట్టి 1-2 ప్రొడక్ట్లు కొంటారు, తద్వారా మీ బిజినెస్ డెవలప్ అవుతుంది. ఇది యూమార్ట్ లక్ష్యం అనమాట. ఇక యూమార్ట్ లో ఏ ప్రొడక్ట్ లభిస్తాయి? ఇక యూమార్ట్ లో చూసుకుంటే మొబైల్ యాక్సెసరీస్, కిచెన్ వేర్ ఐటమ్, యూనిక్ ఐటమ్, చిల్డ్రన్ ఐటమ్, ఎలక్ట్రికల్ ఐటమ్, ఎలక్ట్రానిక్ ఐటమ్, రెడీమేడ్ గార్మెంట్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, స్పోర్ట్స్ ఐటమ్, స్టేషనరీ, ఇంకా పెర్ఫ్యూమ్స్, బెల్ట్లు ఉంటాయి, వాచ్లు ఉంటాయి, క్యాప్లు ఉంటాయి, సన్ గ్లాసులు, ఇంకా కీ చైన్స్, ఇలాంటివన్నీ కూడా మన వద్ద లభిస్తాయి. ఇంతేకాకుండా సర్వీస్ ఓరియంటెడ్ లో మనం చూసుకున్నట్టయితే కప్స్, మగ్స్, టీషర్ట్ ప్రింటింగ్స్, ఇంకా అలాగే మల్టీ రీఛార్జబుల్ సర్వీస్ ఉంటుంది. ఇలాంటి సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అన్నీ మన ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇక ప్రొడక్ట్లో ఏముంటాయి క్లుప్తంగా అంటే మొత్తం అంతా చెప్తే మీకు డీటెయిల్ గా టైం వేస్ట్ అవుతుంది, కాబట్టి క్లుప్తంగా చెప్తాను. ముందుగా మొబైల్ యాక్సెసరీస్ గురించి వస్తే మొబైల్ యాక్సెసరీస్ లోని 100కి పైగా ప్రొడక్ట్లు ఉంటాయండి. సో 100 రూపాయలకి ఇయర్ ఫోన్స్ కొన్న కస్టమర్ కు వారంటీ అనేది లభిస్తుంది అనమాట. అలాగే నెక్ బ్యాండ్స్, ఇయర్బర్డ్స్, డేటా కేబుల్స్, చార్జర్లు, ఏది కొన్నా బ్లూటూత్ స్పీకర్లు, ఏది కొన్నా వారంటీ అనేది లభిస్తుంది. ఇక మనం మొబైల్ యాక్సెసరీస్ లో 2వ భాగానికి వస్తే స్టాండర్డ్ ఐటమ్స్ ఏదైనా సరే ఆన్లైన్ ధరతో పోల్చుకుంటే 40-50% తక్కువకు వస్తాయి అనమాట. పర్సంటేజ్ విషయానికి వస్తే మొబైల్ యాక్సెసరీస్ లో 70-100% అనేది ఉంటుంది అనమాట. ఇంకా కిచెన్ వేర్ ఐటమ్స్, కిచెన్ వేర్ ఐటమ్స్ లోని 50కి పైగా ఐటమ్స్ ఉంటాయండి. వీటిలో కిచెన్ లో ఉపయోగించే ప్రతి ఐటమ్ మన వద్ద లభిస్తుంది. సో యూనిక్ గా కూడా ఉంటుంది. 10 రూపాయల నుంచి కిచెన్ వేర్ ఐటమ్స్ అనేది మన వద్ద లభిస్తుంది. సో రీజనబుల్ ప్రైస్ లో కస్టమర్ కి వస్తుంది. యూనిక్ ఐటమ్స్ అండి, మనం టిక్ టాక్స్ లోని, షార్ట్స్ లోని, ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్ లోని మనం యూనిక్ ఐటమ్స్ చూస్తుంటాం. రకరకాల వింత ఐటమ్స్, ఇవన్నీ కూడా మన వద్ద లభిస్తాయి అనమాట. వీటిలో ఏది బాగుంటుందో ఆ ప్రొడక్ట్ మన వద్ద లభిస్తుంది. ఇందులో 40కి పైగా యూనిక్ ఐటమ్స్ మన వద్ద లభిస్తాయి అనమాట. ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ లోనో ఆఫ్లైన్ లో ఇతర రేట్లతో పోల్చుకున్నప్పుడు ఇంత తక్కువ ధరకి లభిస్తాయా యూనిక్ ఐటమ్స్ అని మీరే ఆశ్చర్యపోతారు. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే కిడ్స్ ఐటమ్స్ అండి. ఇందులో 3 సెక్టార్లు ఉంటాయి. మళ్ళీ ఇక సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి, రిమోట్ ఐటమ్స్ ఉంటాయి, ఆర్డినరీ టాయ్స్ ఉంటాయి. సో వీటిలోని 100కి పైగా ప్రొడక్ట్లు ఇందులో ఉంటాయి అనమాట. సో కస్టమర్కి రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వడానికి మీకు ఆస్కారం ఉంటుంది, మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఇందులో మీరు చూసుకుంటే 70-100% మార్జిన్ అనేది ఇందులో కూడా లభిస్తుంది అనమాట. ఇక మనం చూసుకుంటే గిఫ్ట్ ఆర్టికల్స్ అండి. గిఫ్ట్ ఆర్టికల్ అనేది ఒక మంచి ప్రొడక్ట్ అండి. సీజన్ అన్సీజన్ అనేది ఏముండదు, గిఫ్ట్ ఆర్టికల్ ఎప్పుడు కూడా మంచి ప్రొడక్ట్ ఇది. సో బర్త్డే కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఎనీ ఫంక్షన్ కి గిఫ్ట్స్ అనే ఇస్తుంటారు. రకరకాల గిఫ్ట్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. 80కి పైగా మోడల్స్ మన వద్ద లభిస్తాయి అనమాట. ఇక మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఈ ఎలక్ట్రికల్ ఐటమ్స్ లోని 40కి పైగా ఐటమ్స్ ఉంటాయండి. ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, ఎక్స్టెన్షన్ బాక్సులు, ఇలా రకరకాల ప్రొడక్ట్లు ఉంటాయి. ఇందులో 50% వరకు మీకు మార్జిన్ అనేది ఉంటుంది అనమాట. ఇక మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇందులో కూడా డిఫరెంట్ మైక్స్, డాగ్ మైక్స్, సిడిసి బల్బులు, డిఫరెంట్ ప్రొడక్ట్ అనే రింగ్ లైట్స్,
రిమ్మర్లు ఇలాంటి ప్రొడక్ట్లన్నీ మన దగ్గర ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా 30-70% మార్జిన్ అనేది ఇందులో ఉంటుంది అనమాట. ఇక మనం చూసుకుంటే స్పోర్ట్స్ ఐటమ్ అండి, 70-80% మార్జిన్ మీకు లభిస్తుంది. సో ఇందులో మనకి క్రికెట్ బ్యాట్, వాలీబాల్, టెన్నిస్ బ్యాట్, రకరకాల ప్రొడక్ట్లనే, జిమ్ అండ్ జిమ్కి సంబంధించిన ఐటమ్స్, రకరకాల ప్రొడక్ట్స్ మన వద్ద లభిస్తాయన్నమాట. ఇందులోని మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకా రెడీమేడ్ గార్మెంట్స్, రెడీమేడ్ గార్మెంట్స్ విషయానికి వస్తే మనకు 105 రూపాయల నుంచి షర్ట్, 135 రూపాయల నుంచి రెడీమేడ్ సౌత్ ఇండియన్ మోడల్ బ్లౌజ్ అనేవి ఉంటాయి. ఇంకా ఇలాగే పెర్ఫ్యూమ్స్ ఉంటాయి. పెర్ఫ్యూమ్స్లో మీరు ఆన్లైన్ రేట్లు మన రేటు కంపేర్ చేసినప్పుడు ఇంత తక్కువ రేటుకి ఇంత ఒరిజినల్ పెర్ఫ్యూమ్స్ వస్తాయా, రూమ్ స్ప్రేలు వస్తాయా అని మీరే ఆశ్చర్యపోతారు. ఇక మన దగ్గర కీ చైన్లు, వాచ్లు, బెల్ట్లు, అసలు ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి అన్నమాట. సో ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు 50-60% మార్జిన్ అనేది మీకు లభిస్తుంది అన్ని ప్రొడక్ట్ల మీద చూసుకుంటే. ఇక మీకు ఓవరాల్గా మార్జిన్ అంటే ఎగ్జాంపుల్ నెలకు 2 లక్షల బిజినెస్ అయితే 100,000 రూపాయలు ప్రాఫిట్ అంటే 50% మార్జిన్ అనేది ఇందులో లభిస్తుంది అన్నమాట. సో మరి యూమార్ట్ ఫ్రాంచైజ్ ఏ విధంగా పొందాలి, యూమార్ట్ ఫ్రాంచైజ్ వారు మనకి ఎలాంటి ప్రొడక్ట్స్ సమకూరుస్తారు అనేది మనం చూద్దాం. యూమార్ట్ స్మార్ట్ షాప్ మీరు పొందడానికి మీ ఏరియాలో 10x14 బేసిక్ షాప్ ఉంటే సరిపోద్దండి. ఇంకా షాప్ తీసుకొని దాని పెయింటింగ్ ఎంచుకుంటే చాలండి, మిగిలిన అన్ని కూడా ఫ్రాంచైజ్ వారు సమకూరుస్తారు. అవి ఏంటంటే గ్లాస్ ర్యాక్స్ వస్తుంది, కౌంటర్ వస్తుంది, ప్రొపరేటర్ చైర్ ఉంటుంది, బయట 2 హోర్డింగ్స్ లాలీపాప్ హోర్డింగ్ ఉంటుంది, మెయిన్ హోర్డింగ్ ఎంత పెద్ద హోర్డింగ్ అయినా ఇస్తాం అనమాట. అంతేకాదండి, అన్నిటి పాటు సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్లోని రకరకాల ప్రొడక్ట్ల గురించి మీ ఏరియాకు వెళ్ళేలాగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లోని అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక ఓపెనింగ్ రోజు 100 మందికి ఫ్రీగా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది, ఆటో క్యాన్వసింగ్ ఉంటుంది, కలర్ బ్రౌచర్స్, విజిటింగ్ కార్డ్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో సీసీ కెమెరా, బిల్ బుక్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో స్టార్టింగ్ రోజే మీ బిజినెస్ అయ్యేలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు ఈ 14 సెక్టార్లకు సంబంధించి 1600+ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు అనుకోవచ్చు ఎందుకండి ఇది ఫ్రాంచైజే తీసుకోవాలా, ఎస్ ఎందుకు ఫ్రాంచైజ్ తీసుకోవాలి, ఎందుకు ఫ్రాంచైజ్ తీసుకోవాలి, మేమే విడిగా కొనుక్కొని పెట్టుకోవచ్చు కదా, ఎస్ అది కూడా ఒక మంచి క్వశ్చన్, చాలా మంది అడుగుతూ ఉంటారు ఫ్రాంచైజ్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి. ఫ్రాంచైజ్ ఎందుకు తీసుకోవాలంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు అనుభవం లేదనుకోండి, ఏదో ఒక ప్రొడక్ట్ కొనేస్తారు, తక్కువ ధరకు వస్తుంది, సేమ్ చూడడానికి ఒకలాగే ఉందని, దాని పనితీరు చూసినప్పుడు దాన్ని తెలుస్తుంది అనమాట. ఇలా సుదీర్ఘ అనుభవంలో ఎన్నో చెత్త ప్రొడక్ట్లు, ఎన్నో మంచి ప్రొడక్ట్లు అసలు కంపేర్ చూసి చూసాం. సో ఎవరైనా సరే అనుభవంతో వచ్చేది, మీరు అనుభవం లేకుండా ఒక ప్రొడక్ట్ కొనేసారండి, షాప్ పెట్టేసి కొన్ని ప్రొడక్ట్లు కొనేసారు, సో తక్కువ దొరుకుతుంది కదా, లేదా చూడడానికి ఒకలాగే ఉంది కదా అని చెప్పేసి. సో అయ్యే ప్రొడక్ట్లు మీరు మార్కెట్లో అమ్మినప్పుడు, కస్టమర్లకు అమ్మినప్పుడు ఆ ప్రొడక్ట్ బాగోకపోతే ఆ యొక్క మీ షాప్ ఒక మౌత్ డాక్, ఎందుకు ఆ షాప్కి వెళ్ళకండి, బాగో ప్రొడక్ట్లు బాగోండి, రూపాయి తక్కువ దొరికినా బాగుందండి, లేదంటే ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అయిపోతుందండి, ఇలా మౌత్ డాక్ ఎక్కువగా ఉంటుంది అనమాట. దానివల్ల మీరు 200,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నా షాప్కి ఎంత డెకరేట్ చేసినా మీకు గుడ్ విల్ అనేది పోతుంది. వన్స్ గుడ్ విల్ పోయినాక మీరు ఎంత పెట్టుబడి పెట్టినా, ఎంత మంచి క్వాలిటీ తెప్పించినా మీకు ఆ గుడ్ విల్ అనేది రాదు, కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది అనమాట. అప్పటి వరకు మీ రెంట్ ఎక్స్పెన్సెస్ వృధాగా పోతాయి. ఇది ఫ్రాంచైజ్ తీసుకున్నట్టయితే మేము ప్రతి ప్రొడక్ట్ చెక్ చేసేస్తాం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక యూనిక్ ప్రొడక్ట్లు అని 100 ప్రొడక్ట్లు ఉంటాయి, కానీ అందులో చెక్ చేసి మీకు కొన్ని ప్రొడక్ట్లే బాగున్న ప్రొడక్ట్లు మాత్రమే మీకు ఇస్తాం. ఇలా ప్రతి ప్రొడక్ట్ కూడా ఇవి వృధాగా తీసుకున్నా అన్న ఫీలింగ్ అనేది ఉండదు. మన దగ్గర ఉన్న ఏ ప్రొడక్ట్ కూడా ఇది వృధా ప్రొడక్ట్ అని అనిపిస్తుంది అనమాట. సో ఇది స్టార్టింగ్ రోజు నుంచి కూడా కస్టమర్కి ధైర్యంగా చెప్పచ్చు. మీరు కస్టమర్కి అమ్మేటప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండదు, మీకు ఫుల్ సపోర్ట్ అనేది మేము ఇస్తాం, లైఫ్ టైం సర్వీస్ అనేది ఉంటుంది అనమాట. ఫ్రాంచైజ్ తీసుకున్నప్పుడు ఈ 14 సెక్టార్లకు సంబంధించి 1600+ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రాంచైజ్ కాస్ట్ అంత విధి విధానాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేయండి, అలాగే స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసినా, మీరు వాట్సాప్ చేసినా పూర్తి వివరాలు పొందగలరు. ఇంకా మీరు బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నవారు ఇంకా ఎలాంటి థాట్స్ పెట్టుకోకండి, బెస్ట్ ఆప్షన్ యూమార్ట్ స్మార్ట్ షాప్.